ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మేడం, నేను కూడా అడుగుతున్నాను. సో కాల్డ్ లీడర్ అన్నారన్నమాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తెలుసు కదా, వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పెద్ద కుమారుడు లాంటి వారు అంటుంటారు అన్నమాట. అంటే ఆ కుటుంబము, మీ కుటుంబంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న అనుబంధం అలాంటిది, మీ పెద్దన్నయ్య లాంటి వాడైనా. మరి అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సైతము తమ చెల్లెలు వైఎస్ షర్మిల గారు ఈరోజు పార్టీ పెట్టి తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి ఇంత కష్టపడుతుంటే, పాదయాత్ర చేస్తుంటే, ఎందుకు మీ అన్న ఈరోజు మీ పక్కన నిలబడలేకపోయారు శ్రీనివాసరెడ్డి గారు? మీరెందుకు అనుకుంటున్నారు నా పక్కన నిలబడడం లేదు అని? ఆయన ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నారు కదా, అక్కడే తిరుగుతున్నారు కదా ఆయన. భౌతికంగా ఎక్కడున్నా కూడా నాకు ఎంతో మంది నాతో ఉన్నారు, నాకు బలాన్ని ఇస్తున్నారు, నాతో కలిసి నడుస్తున్నారు. మీరెందుకు అనుకుంటున్నారు నాతో ఎంతో మంది లేరు అని? పొంగిలేటి శ్రీనన్నే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది నాతో ఉన్నారు. ఎందుకున్నారో కూడా చెప్తాను చూడండి. రాజశేఖర రెడ్డి గారి కోసం ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలని ఉన్నారు. నేనేదో గొప్పదాన్ని నాతో ఉండాలని, నేను నాతో నడుస్తున్నారని నేను చెప్పటం లేదు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవాలి అంటే నా ఒక్కదాని వల్ల కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ఎంతోమంది చేతులు కలిపితే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక పార్టీని నడపాలంటే అంత ఆషామాషి విషయం కాదు, డబ్బుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని చాలా అవసరం. కానీ షర్మిల గారికి పెద్దగా వ్యాపారాలు లేవు, ఇంకోటి లేదు, పార్టీ నడపాలంటే ఖర్చుతుంది. గతంలో తనకున్న భూములు కావచ్చు, ఆస్తులను కావచ్చు, ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ పార్టీకే ఖర్చు పెట్టేస్తున్నారంటారు. ఇది ఎంతకాలం అంటారు, ఇదంతా వాస్తవమేనంటారా? ఇది ఒక ప్రయాణం అండి, ఇది ఒక జర్నీ. ఒక మార్గం అంటూ ఎన్నుకున్నాక దాంట్లో ఉన్న అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, దాంట్లో ఆ మార్గంలో ఉన్న కష్టాలు ఉంటాయి. అన్నీ ఆలోచించుకొనే, అన్నీ నిర్ణయించుకొనే అడుగు వేయాలి. ఏదైనా ముందు ఆలోచించుకోవాలి కానీ తర్వాత కాదు. ఇవన్నీ ఆలోచించుకోకుండానే నేను చేస్తున్నానంటారా? నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. అన్ని క్రిస్టల్ క్లియర్ అంతా. తెలంగాణ ప్రజల కోసం మీరు పోరాటం చేస్తున్నారు, వైఎస్ఆర్టీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు కదా. అయితే నిన్నటి రోజు సంఘటనతో మొత్తం కూడా, అంటే మిమ్మల్ని కలవడానికి వస్తున్నా కూడా మీ తల్లి విజయమ్మ గారిని ఇక్కడే ఆపేశారు, మొత్తం కూడా అదొక విషాదకర సంఘటన అంతా. మిమ్మల్ని జైల్లో అంటే పోలీస్ స్టేషన్లో పెట్టడము, అమ్మని ఇక్కడ బంధించడం, ఇవన్నీ చూసినా కూడా ఇక్కడంతా పోలీసులు, మీడియా తప్పితే పట్టుమని 10 మంది కూడా మీ అనుచరులు కావచ్చు, మీకు మద్దతుగా నిలిచేవారు కావచ్చు, ఎవరు కూడా ఈ లోటస్ పాండ్లో కనిపించలేదు. గతంలో ఎంతో అటెన్షన్ ఉండే లోటస్ పాండ్లో నిన్న జన సందోహం లేకపోవడం ఏంటి అసలుకి? చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ భయంకరుడు అని చెప్పడానికి నిదర్శనం అది. ఇక్కడ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఎందుకంటే మీరు అన్నారు ఇంతకు ముందు జనం వచ్చేవారు ఇప్పుడు ఎందుకు రావటం లేదు అని. ఇంతకు ముందైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులే వచ్చారు, ఇప్పుడైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులే వస్తారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు కనిపించడం లేదు అని మీరు నన్ను అడిగితే, ఎందుకంటే ప్రతి చోట, ఇక్కడ ఇన్ ద సిటీ ఆల్సో, ప్రతి స్టేషన్లో మా వాళ్ళను బందీలు చేశారు. 100ల మందిని, 1000 మందిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. మా వాళ్ళు బయటికి రాకుండా, మా వాళ్ళు అసలు కనిపించకుండా, అసలు అమ్మ దగ్గరికి, ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చిన వాళ్ళను కూడా లాఠీలతో కొట్టి 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 ఎనికి పంపించడం జరిగింది. అమ్మే చెప్తున్నారు నాకు నిన్న రాత్రి. ఇలాంటి పరిస్థితిలో గుండెలో ఉంటుంది అభిమానం చాలామందికి, 1,00,000,000 మందికి ఉంది రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం. అది ఎప్పుడు చూపించాలో వాళ్ళకు కూడా తెలుసు, ఎప్పుడు చూపిస్తారో నాకు కూడా తెలుసు. ఇవన్నీ బయట కనిపించేది రియాలిటీ కాదు, నిజానికి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజలలో ఉన్న అభిమానాన్ని నేను అడుగడుగునా పాదయాత్రలో చూశాను. ఇది వాస్తవం. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు 100,000 మంది గుండెల్లో కాదు కదా, ఇళ్లల్లో ఉన్నాడు. 1,00,000,000 మంది గుండెల్లో కాదు కదా, అసలు ఎంతోమంది ఇళ్లల్లో వాళ్ళ దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారి పటం ఉంది అంటే ఏమిటి అర్థం? వాళ్ళు డిసైడెడ్ అండి, డిసైడ్ అయిపోయారంటారా? వారు వన్ సైడ్ అవుతుందా వల్ల? ఓకే మేడం, మీరు చెప్తున్నారు కదా మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర్ రాజన్న అభిమానులు అంతా కూడా మీ వెంటనే ఉన్నారు అది ఇదని చెప్తున్నారు. మరి రాజన్న అభిమానులు ఉన్నా కూడా ఇక్కడే ఉన్న మీ నాన్నగారికి ఒక ఆత్మగా ఉన్న కేవీపీ రామచంద్రరావు గారు ఇప్పుడు మీకు మీ వద్ద లేరు కదా? అసలు చెప్తున్నానే, నా అనుకున్న వాళ్ళు ఎవరు నాతో లేరు, నా అనుకున్న వాళ్ళు ఎంతోమంది నాతో లేరు. పర్వాలేదు, ఆ బాధ మిమ్మల్ని ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ నేను అనుకున్న లక్ష్యం రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణ ప్రజలకు అందుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక
700 మంది ఆయన వెనకాలే చచ్చిపోయారు. వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళే అత్యధికంగా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్లలో చాలా మార్జినల్ ఓట్లతో సీట్లతో గెలిచారు. ఆ రోజు నేను నాన్నని అడిగాను, పా నువ్వు ప్రేమించినంతగా నీ ప్రజలు నిన్ను ప్రేమించలేదా అని అడిగాను. నవ్వురుకున్నాడు పెద్ద ఆయన. కానీ ఎంత ప్రేమించారు అనేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఇంతమంది 100ల మంది ఆయన వెనకాల చచ్చిపోతే తప్ప నాకు అర్థం కాలేదండి. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము నిజం. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము బయటపడాల్సిన టైంలో బయటపడుతుంది. తెలంగాణలో వైఎస్ఆర్ టీపీకి అంత ఇంపాక్ట్ లేదు, 4వ స్థానంలో ఉంది, 5వ కొంతమంది చెబుతున్నారు. అయినప్పటికీ కూడా ఇటీవల మీకు అంటే కాంగ్రెస్ పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీలో అంతరంగిక వ్యవహారాలు చూసుకునే వ్యక్తి కావచ్చు, రాహుల్ గాంధీకి ఒక కుడిభుజంగా ఉన్న వ్యక్తి సునీల్ గారు ఇటీవల మీకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై ఇతరత్ర అంశాలు కూడా మీతో చర్చించినట్లుగా బయట వస్తున్న వార్తలకు మీ సమాధానం ఏంటి? నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. చర్చలు అందరూ చేస్తున్నారు, అందరూ వాళ్ళతో కలవమనే అడుగుతున్నారు. కానీ ఎవరి వైఖరి మాకు నచ్చలేదు కాబట్టే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక సపరేట్గా పార్టీ పెట్టుకున్నాం. ఏ ఒక్క వైఖరి ఒక్కరి వైఖరి అయినా మాకు ముందే నచ్చునుంటే, ఆ పార్టీలో చేరునుంటే నా బతుకు, నా ఈ ప్రయాణం సులువు అయ్యేది కదా. నేను ఈ పార్టీ పెట్టి దీన్ని సస్టైన్ చేసి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఏ ఒక్కరి వైఖరైనా నాకు నచ్చినుంటే అసలు అవసరం ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు షర్మిలా గారు బంగారుపల్లెంలో పుట్టిన షర్మిలా గారికి ఈరోజు కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం రోడ్ల వెంట పడి భౌతిక దాడులకు గురవుతూ అరెస్టులు అంటూ అవి ఇవి చేసుకుంటూ ఈ అసలు మిమ్మల్ని చూస్తుంటే గతంలో చూసి షర్మిలా గారికి ఇప్పటికీ మిమ్మల్ని చూశాను నేను చాలాసార్లు, చాలా సన్నగా అయిపోయారు. అసలు ఈ పరిస్థితి అవసరమా? బంగారుపల్లెంలో తినాల్సిన షర్మిలా గారు ఎందుకు ఈ పరిస్థితి, రోడ్ల మీదకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక దివంగత ముఖ్యమంత్రి సతీమణి విజయమ్మ గారు మీ కోసం పాపం రోడ్డుపై కూర్చోవడం ఏంటి? ఈ పరిస్థితి ఎందుకు అవసరమా మనకు అనిపించదా మీకు? ఇప్పుడు అనిపించదు, కానీ ఒకప్పుడు డిసిషన్ తీసుకోకముందు అయితే అనిపించేది. కానీ డిసిషన్ తీసుకుంటున్న సమయంలో నిజానికి నాకు అంబిషన్ లేదండి. నాకు పొలిటికల్ అంబిషన్ లేదు, నాకు ఫైనాన్షియల్ అంబిషన్ లేదు. నిజానికి ఐఎమ్ వెరీ అన్అంబిషియస్ పర్సన్. నాకు అసలు జీవితంలో ఎప్పుడూ ఏ అంబిషను పెద్దగా లేదు. కానీ ఒక వెరీ పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్టు నన్ను తెలంగాణ పాలిటిక్స్లో అడుగు పెట్టమని నన్ను కన్విన్స్ చేసే క్రమంలో నాతో చెప్పిన మాటలు, అసలు కేసీఆర్కు 2వసారి జనాలు ఓట్లు వేశారు అంటే దానికి కారణం కేసీఆర్ గొప్పతనం కాదు, ఆయన పాలన కాదు, 2వసారి ఆల్టర్నేటివ్ కనిపించలేదు జనాలకు, కనుక కేసీఆర్ 2వసారి గెలిచాడు, ఇప్పుడు ఆల్టర్నేటివే లేదు తెలంగాణలో అని ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చినా నేను అంత సుముఖంగా అంటే పూర్తిగా నేను డిసైడ్ చేసుకోలేదు నేను తెలంగాణలో ఎంటర్ అవ్వాలి అని. కానీ ఆఖరన ఒక్క మాట చెప్పాడు, మేబీ దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు మేక్ యువర్ డాడ్ ప్రౌడ్ అని. అంటే ఇదే నీకు అవకాశమేమో మీ నాన్న పేరు నిలబెట్టడం, మీ నాన్న గర్వంగా చెప్పుకోతగ్గ నా బిడ్డ అని చెప్పుకోతగ్గ పని చేయడానికి మేబీ దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ అని చెప్పినప్పుడు ఆలోచించాను, అడుగు వేశాను ఆలోచించాను. ఈ ఒక్క పాయింట్, రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ తేవాలి, రాజశేఖర రెడ్డి గారి పథకాలు మళ్ళీ నిలబడాలి, రాజశేఖర రెడ్డి గారి పేరు మళ్ళీ నిలబడాలి అన్న కోరిక బలంగా రాజశేఖర రెడ్డి గారు పాలన తెలంగాణ ప్రజలకు మళ్ళీ అందించాలని. అసలు నానే ఇంతగా నన్ను ప్రేమించారు కదా బిడ్డ, ఇంతమంది చచ్చిపోయారు కదా, వీళ్ళ కోసం మనం ఇది చేయలేమా అని నా గుండెల మీద ఒక విల్లు రాసినట్టు అనిపించింది. నాన్నగారు ఎందుకు నాన్నగారు పేరు చెప్తే మీరు అంత భావోద్వేగానికి గురవుతారు? అసలు మీ కళ్ళు చెమర్చాయి. అసలు నాకు కూడా చాలా బాధగా ఉంది. ఏంటి అసలు ఆ ప్రేమ ఏంటి నాన్నగారి మీద అసలుకి?
షర్మిలమ్మ గారు అంటే అసలు నేనంటే నాన్నకు ప్రాణం. ఎందుకు అది షమ్మి షమ్మి అంటూ కూడా గుండెల మీద అనుకుంటారు పాపని. ఏంటి అసలు ఆ ప్రేమ ఏంటి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి? ఆయన లేని లోటు ఈరోజు మీకు రాజకీయాల్లో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు కనిపిస్తోందా? ప్రతిరోజు ప్రతిరోజు ఏ రూపంలో కనిపిస్తుంటారు అసలు? ప్రతి దాంట్లో అనిపిస్తుంది. ఓకే, అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే అసలు ఎంతమంది కోట్ల మంది ప్రజల బతుకులు బాగుపడునన్న, అది చాలా చాలా బాధాకరం. ఇంకా కొంచెం కాలం బతుకున్నా కూడా ఎంతోమంది జీవితాలు మారిపోవు, అది చాలా బాధాకరం. ప్రతి దాంట్లో లోటు ఉంది, ప్రతి దాంట్లో కనిపిస్తుంది. అసలు ఎంత గొప్ప మనిషి అన్న, ఎంత పెద్ద మనిషి అన్న. అసలు రాజశేఖర్ రెడ్డి గారిని పొగడానికి మన వెన్నులు సరిపోవులేండి. అతని కీర్తిని గురించి, అతని గొప్ప ఆయన గొప్పతనం గురించి అసలు మనలాంటి వాళ్ళు అసలు సరిపోము కూడా. అసలుకి ఆయన ఎంత పొగిడినా తక్కువే. ఆయన సింహాసనం లాంటి వారు. ఆయన అసలు ఎవరనుకుంటారన్నా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రచ్చబండకు పోయి నేను అక్కడ అడగాల జనాలని, ఇంకా ఇండ్లు లేని వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చేయొద్దండి అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ, నేను అందరికీ అన్నీ సమకూర్చాలి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రచ్చబండకు వెళ్ళాలనుకున్న నాయకుడు ఎవరున్నారండి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కనీసం అడుగు బయటికి వేయాలన్న ఆలోచిస్తాడు కదా. ఎంతో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయితే తప్ప అడుగు బయటికి వేయడు కదా. ఆ పరిస్థితుల్లో, వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో అలాంటి వాడు రచ్చబండలకు పోవాలి, నేను ప్రతి చోటికి పోవాలి, అందరి సమస్యలు కనుక్కోవాలి. అప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బారు చేస్తూనే ఉన్నారు, ప్రజలు ఆయన దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. అదేదో సరిపోదన్నట్టు నేను రచ్చబండకు వెళ్ళాలి, ఇంకా ఎవరికైనా ఇల్లు లేవా, ఇంకా ఎవరికైనా పెన్షన్లు రావటం లేదా అంటే ఒక్క చెయ్యి కూడా లేవకూడదు బిడ్డ, నేను అందరికీ అన్నీ సమకూర్చాలి అని చెప్పినమాట. అలాంటి మనిషి ఎక్కడుంటాడండి? అలాంటి మనిషి దొరకడండి? దొరకరు, రారులేండి మేడం. తెలంగాణ ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి, కేసీఆర్ నియంత పాలన పోవాలి. అట్ ఎనీ కాస్ట్ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. ఈసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారంటే మాత్రం అసలు తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఇప్పటికే 400,00,000 కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్, ఇంకా అప్పులు చేయాలనే చూస్తున్నాడు. ఇదే విషయము 2018 ఎన్నికల ముందు వరకు కూడా అందరూ భావించారు, కానీ 2018 ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మరి 2023లో ఏంటి పరిస్థితి? ప్రజలు నిర్ణయించుకోవాలండి, ప్రజలు వాళ్ళకి ఏం కావాలి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అదే చెప్తున్నా నేను కూడా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం, ఆయుధాన్ని అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ జీవితాలను మారుస్తుంది, మీ బిడ్డల జీవితాలను మారుస్తుంది, తరతరాలను మారుస్తుంది. ఒక్కసారి కేసీఆర్ 2 సార్లు కేసీఆర్ గారికి ఓట్లేసాం, 2 సార్లు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అన్ని వాగ్దానాలు విస్మరించాడు కేసీఆర్ సార్. అందుకే మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు. ఒక కేసీఆర్ని ఢీ కొట్టాలంటే వైఎస్ఆర్టీపీ బలం సరిపోతుందా? 2023లో మళ్ళీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు? ఢీ కొడుతున్నది నేను కాదండి, ప్రజలు. ఇప్పుడు బాధ అనుభవిస్తున్నది ప్రజలు, ప్రజల జీవితాలలో మార్పు రావాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈజ్ జస్ట్ దేర్ ఫర్ దెమ్. మీరు ఆశీర్వదిస్తే తప్ప నేనేం చేయలేను. నేను ఉన్నాను, మీకోసం కొట్లాడతాను, మీకోసం నిలబడ్డాను, మీకోసమే పాదయాత్ర చేస్తున్నాను. కానీ అధికారం లేకపోతే నేనేమి చేయలేను. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే ఆ కుర్చీ కావాలి, ముఖ్యమంత్రి అన్న కుర్చీ కావాలి. ఆ కుర్చీలో కూర్చుంటేనే ఆ పాలన వస్తుంది. ఇది నేను నా కోసం చెప్పటం లేదండి, నా జీవితం పెద్దగా మారదు. నేను ముఖ్యమంత్రి అయినా కాకపోయినా నేను ఉండే నా లైఫ్ స్టైల్ అయినా నా బతుకైనా మారేదేం లేదు. కానీ కోట్ల మంది ప్రజల జీవితాలు మారాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలి. అది రావాలి అంటే మీతో పాటు భావసారూప్యత గల పార్టీలు కలిసి వస్తే మీరు వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటారు? తెలియదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులను తీసుకున్నాం అనుకోండి, కమ్యూనిస్టులు ఒకప్పుడు గొప్ప ఐడియాలజీ కలిగిన పార్టీ. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కమ్యూనిస్టు లాంటి పార్టీ ఒక ప్రజా వ్యతిరేక పాలక పక్షంతో మొన్న కలిసి పనిచేశారు మునుగోడులో. ఇది విచిత్రమే కాదు,
ఇది అసలు చాలా మందికి జీర్ణించుకోలేని విషయం. నాకైతే అసలు నాకైతే డైజెస్ట్ కూడా కాలేదు. ఇది ఎక్కడ పోయే కాలం అన్నట్టు, అంటే ఇది ఎక్కడ విపరీత కాలం అన్నట్టు, ఇది ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి, అసలు అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ గారితో చేయగలపడం ఏమిటి. సో అలాంటి విషయాలను పక్కన పెడితే నేనేం, ఐఎమ్ నాట్ యాంటీ కమ్యూనిస్ట్ ఆర్ యాంటీ ఎంఐఎం ఆర్ ఎనీ అదర్ పార్టీస్ లైక్ దట్. కానీ వాళ్ళు దేనికి నిలబడుతున్నారు అన్నది వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని టర్మ్స్ అన్నీ వర్కౌట్ అయితే మేబీ వీ కెన్ వర్కౌట్ సంథింగ్. కానీ ఇలాంటి ఐడియాలజీతో ఉంటే మాత్రం ఏది డబ్బు కోసం పాలకపక్షానికి అమ్ముడు పోయే వైఖరి లాంటి వైఖరిలు అయితే మాత్రం నేను కలవలేను. ఇప్పుడు ఒక్క విషయం మేడం, మీరు అన్నారు కమ్యూనిస్టుల గురించి, ఇదే కమ్యూనిస్టులు 2004తో రాజశేఖర రెడ్డి గారితో కలిసి నడిచారు. మరి ఈరోజు వారు మీతో కలిసి నడవడానికి ఒకవేళ సిద్ధం అయితే కలుపుకుపోవడానికి మీరు సిద్ధమా? అదే చెప్తున్నానే, ఒకప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ ఐడియాలజీ గొప్పదండి, అప్పుడున్న నాయకులు గొప్పవాళ్ళు, అప్పుడున్న కమ్యూనిస్ట్ ఐడియాలజీ గొప్పది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటే మునుగోడులో కలిసేవాళ్ళ అనేది నా క్వశ్చన్. అక్కడ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతోనే టీఆర్ఎస్కి వాళ్ళకి మద్దతుగా నిలిచారని అంటుంటారు. అట్లా ప్రజల పర్సెప్షను అట్లా ఒక్కటికొక్కటి మారకూడదు కదండి. మీ ఐడియాలజీ అంటే ఏంది? మొత్తం ఐడియాలజీయే, మొత్తం మీ పార్టీ ఐడియాలజీయే అది కదా. మీరు కమ్యూనిస్టులు, అలాంటిది ఓ అవినీతిలో కూరుకుపోయిన ఒక పాలక పక్షంతో మీరు ఎలా కలుస్తారు? అది మీ ఐడియాలజీకే విరుద్ధం ఉండాలి కదా. అలాంటప్పుడు మీరు అలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగారు? సో అది నేను వ్యతిరేకిస్తున్నాను. ఓకే, ఇక కమ్యూనిస్టుల పరిస్థితి పక్కన పెడితే ఎంఐఎం పార్టీ, ఇక్కడ ఎంఐఎం పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉండే, రాష్ట్ర విభజన వరకు కూడా కారా, అంటే కాంగ్రెస్ పార్టీతో అనడం కన్నా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో వారు కాంగ్రెస్ పార్టీలో నడిచారు. ఓకేనా, అదే రాజశేఖర రెడ్డి, అదే రాజన్న బిడ్డ వైఎస్ శర్మిల గారు ఈరోజు పార్టీ పెట్టారు. మరి వారిని మీ పార్టీ వైపుకు ఆహ్వానించడం కావచ్చు, వాళ్ళ మద్దతు కోరడం కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? భవిష్యత్తులో ఏమైనా కలిసే అవకాశం ఉందా? చేయలేదు, బట్ చూద్దాం. అవసరమైతే వాళ్ళు కూడా సుముఖంగా ఉంటే, నేను ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ యాంటీ ఎంఐఎం. ఓకే, సో చూద్దాం. మీరెందుకు యాంటీగా ఉంటారు అండి? నేను ఎందుకు యాంటీగా? ఓకే ఓకే మేడం, ఇప్పుడు ఇంత మీరు పెద్దగా ప్రభావం లేదని చెబుతున్నా కూడా, ఇప్పుడు మీరు సునీల్ గారి గురించి అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ సునీల్ గారిని చూడడం ఒప్పుకున్నారన్నమాట. అదేవిధంగా అమిత్ షా కార్యాలయం నుంచి కూడా ఫోన్ వచ్చింది మీకు, సాక్షాత్ అమిత్ షా గారే మీతో మాట్లాడారు, తమ పార్టీకి మద్దతుగా నిలవాలని కూడా కోరారనేది కూడా బయట వస్తున్న వార్తలు. వాటి మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఐ థింక్ ఐ ఆన్సర్డ్ దట్, ఇంతకు ముందు చెప్పేశారని. ఓకే, ఇకపోతే మేడం మీరు మొత్తం ఈ సుదీర్ఘ పాదయాత్ర, అంటే 3510 కిలోమీటర్ల ఈ పాదయాత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. అయితే నిన్నటి సంఘటనని పక్కన పెడితే ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటివి, మీరు గమనించిన సమస్యలు ఏంటి అసలు? సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు, ముఖ్యమైన సమస్య పేదరికం. పేదరికంలో అసలు వస్తున్న సంపాదనకు ఆ ఖర్చులతో పోటీ పడలేకపోతుంది. సంపాదన ఖర్చులతో పోటీ పడలేకపోతుంది. ఏ పని చేసినా కూడా రాబడి తక్కువ, కానీ ఖర్చులేమో విపరీతంగా పెరిగిపోయాయి. ఒకపక్క బీజేపీ పార్టీ ఏమో పెట్రోలు, డీజిలు, గ్యాసులు ఇలాంటివి పెంచుకుంటూ పోతే, ఇంకొక పక్క కేసీఆర్ గారేమో ఆర్టీసీలు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు ఇలాంటి ఈయన పెంచుకుంటూ పోతున్నాడు. అసలు ప్రజల పక్షాన అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ కానీ, అంటే భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రజల పక్షాన ఏవి ఆలోచించటం లేదు. ప్రజల పక్షాన వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని ఎవడు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. వాస్తవానికి రైతుల కష్టాలు రైతులకు ఉన్నాయి. 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే కోటీశ్వరులే చేసుకోరండి, అప్పులు పాలే చేసుకున్న రైతులు. అసలు కౌలు రైతున్న రైతే కాదన్నాడు కేసీఆర్ సార్. ఇలాంటి వస్తేనే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా ప్రతి వర్గానికి సమస్యలు ఉన్నాయి. మహిళలు ఉన్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో పావలా వడ్డీకి రుణాలు తీసుకుంటే వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నాకే వచ్చి చెప్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటి ఖర్చుల కోసం వాడేసుకుంటున్నారు, వాళ్ళకు వచ్చే లోన్ డబ్బులు కూడా. ఫీజు రీయింబర్స్మెంట్స్తో చాలామంది బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఎంటెక్లు, బీటెక్లు ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంటు
దాని రేంజ్ చాలా తక్కువ. అసలు ఇచ్చే వాళ్ళకు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పటికి 3 ఏళ్ల నుంచి అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. 15 లక్షల మంది విద్యార్థులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ కాలేజీలకు ఆ బకాయిలు చెల్లించక వాళ్ళ సర్టిఫికెట్లు ఇరుక్కుపోయాయి. ఇలా విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగులకు అయితే ఎలాగో సమస్యలు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వ రంగంగా ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ రంగంగా ఉద్యోగాలు లేవు, కార్పొరేషన్ల ద్వారా లోన్లు లేవు, హమాలి పని కూడా చేసుకుంటున్నారు నిరుద్యోగులు. ఇలా ప్రతి వర్గానికి సమస్యలు ఉన్నాయి. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తున్నామని మీరు చెప్తున్నారు, కానీ ఆ 2000 దేనికి సరిపోవట్లేదమ్మా అంటున్నారు వాళ్ళు. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి కలిపి 2000 ఇస్తారంటే, భార్యకి ఇస్తే భర్తకి ఏరు, భర్తకి ఇస్తే భార్యకి ఏరు, కోడలికి ఇస్తే అత్తకి ఏరు, అత్తకి ఇస్తే కోడలికి ఏరు. మీరు అధికారంలో అందరికి ఇస్తారా పెన్షన్? ఇస్తాం. ఎవరి పొట్ట వాళ్ళది ఇవ్వాలండి. కరెక్ట్ మేడం, ఇప్పుడు అప్పుల కుప్ప అంటున్నారు తెలంగాణని. అలాంటి అప్పుల కుప్పలో ఉన్న తెలంగాణని ఎలా మీరు అభివృద్ధి పథంలో తీసుకొస్తారు? ఎలా ఇస్తారు? మార్గం ఉంటుంది. వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే. రాజశేఖర్ రెడ్డి గారు నాతో ఎన్నోసార్లు నాన్న చెప్పిన మాట, అసలు తెలియదు బిడ్డ నాకు, ఫైనాన్స్ మినిస్టర్ని అడిగితే ఎప్పుడూ డబ్బులు లేవని అంటాడు, కానీ నాకేమో అన్నీ చేయాలని ఉంటుంది, కానీ అన్నీ చేద్దామని నేను మొదట అడుగు వేస్తాను. దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడో ఇస్తాడు. ఆరోగ్యశ్రీ నడుస్తుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ నడుస్తుంది, 108 నడుస్తుంది, రుణమాఫీ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ గాడ్స్ బ్లెస్సింగ్. మన ఆలోచన మంచిదైతే దేవుని బ్లెస్సింగే వే చేస్తుందండి, మార్గం చేస్తుంది. అందుకే వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే అంటారు. ఎట్లా వస్తుంది ఆ వే? దేవుడు ఇస్తాడు ఆ వే. ఎందుకంటే మన మనసు మంచిగా ఉండాలి, మన చిత్తశుద్ధి ఉండాలి, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉండాలి. నువ్వు అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టుల పేర్లు చెప్పి నువ్వు కమిషన్లు కొట్టేస్తే డబ్బులు ఎక్కడుంటాయి వెల్ఫేర్కి? కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన డబ్బులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ చెప్పేది వీళ్ళు. ఎందుకని? ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుకు ఒక డబ్బు వస్తుంది, ఆ డబ్బులో వాళ్ళు కమిషన్లు తీసేసుకుంటే అక్కడికి ప్రాజెక్ట్ అయిపోయినట్టు ఉంటుంది, వాళ్ళ కమిషన్లు వచ్చినట్టు ఉంటాయి. అదే కనుక మనం ఆ డబ్బు ప్రాజెక్ట్లో పెట్టకుండా వెల్ఫేర్లో పెట్టామనుకోండి, కోట్ల మంది ప్రజలకు డబ్బులు వస్తాయి కదా. ఇక్కడ మీరు చెప్పండి, మీరు అధికారంలోకి వస్తే కమిషన్లు లేని రాష్ట్రంగా అవినీతి రహిత పాలనగా నేను అందిస్తానని ప్రమాణం చేయగలరా? చేయగలను. వై నాట్? ఐ డోంట్ నీడ్ దిస్ మనీ టు లివ్ ఆన్ అండి. నాకుంది, నాకు నా బిడ్డలకు అవసరం లేదు. రాజకీయ నాయకులు మనీతో మాకు అవసరం లేదు అని చెప్తే ప్రజలు నమ్ముతారా? నమ్మాలండి. ప్రజల మనసులో చిత్తశుద్ధి కొంతమందిలో అయినా ఉంది కాబట్టే ఇంకా ప్రపంచం నడుస్తుంది. అసలు ప్రపంచం మొత్తము చెడ్డదైపోతే కేసీఆర్ లాంటి వాటి చేతుల్లో పడితే ఈ పాటికి దేవుడు అసలు నాశనం అయిపోయేది. అసలు ఈ మనుషులు, ఈ ప్రపంచము, ఈ భూగోళం అన్నదే నాశనం అయిపోయేది. మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ మాత్రమైనా నడుస్తుంది ప్రపంచం. ఆ మంచి మనుషుల వల్లే దేవుడు మంచి చేయాలనుకుంటాడు. దేవుడు వచ్చి మంచి చేయడండి. దేవుడు మనుషుల ద్వారానే మంచి చేయగలడు. మీరు మంచి చేయాలని చూస్తున్నా మీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా విమర్శ తీసుకుంటే నిరుద్యోగ సమస్య గురించి, మొట్టమొదటిసారిగా దీక్ష చేసింది మీరు, నిరుద్యోగుల యొక్క సంఖ్య ఇంత ఉంది అని బయటికి చెప్పింది మీరు, అంతా చేసింది మీరు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసము దీక్ష కూడా చేస్తున్నారు మీరు. అయినా కూడా దాని మీద ఒక కామెంట్, మంత్రి నిరంజన్ రెడ్డి గారు మంగళవారం మరదాలు వచ్చిందంటూ ఒక కామెంట్ చేశారు, అది బాధాకరం కదా మీకు? చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఎంత నికృష్టుడు కాకపోతే అలాంటి కమెంట్ చేస్తాడండి? అసలు ఎవడైనా భరించేటట్టుందా ఆ కమెంటు? మీరైనా మీ భార్యను అంటే మీరు ఊరుకుంటారా? అసలు మీరు ఊరుకున్నా మీ భార్య చెప్పుతో కొడుతుంది ఫస్ట్. ఈరోజు నేను చెప్పుతో కొడతాను అని నేను ఆ కమెంట్ అంటే మరదలు అంటే తప్పు లేదంట, ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట, నా మీద కేసులు పెట్టారు. అలాంటి కమెంట్ చేసిన వారిని నిజంగానే చెప్పుతో కొట్టాలి అని నేను అన్నందుకు తప్పట. అలాంటి కమెంట్లు చేస్తే మరి చెప్పుతో కొట్టక దేంతో కొడతారండి? తప్పు ఎక్కడుంది అక్కడ? ఖచ్చితంగా ఒక మహిళను పట్టుకొని మీరు ఎలా అంత బాధ కలిగించే మాటలు మాట్లాడితే అసలు ఇదే ఒక మొగాడిని అంటారా అండి? మగోళ్ళకి ఏ కష్టాలు రావు, ఏ ఇలాంటి జెండర్ బేస్డ్ రాజకీయాలు చేయరు కదా మీరు. అదే బాలకృష్ణ అంటున్నావు కదా, వనపర్తికి వెళ్ళి నువ్వు అసలు మగాడివా అంటున్నారు, ఆవిడ ఒక ఆడకూతురు అలా మాట్లాడచ్చా అని బాలకృష్ణ అంటున్నారు. లేదు, నేను అలాంటి మాటలు మాట్లాడలేదు. ఇవన్నీ వాళ్ళు సృష్టిస్తున్నారు. నేను ఒక్కడినే అన్నాను, నిరంజన్ రెడ్డి అనే మనిషి నన్ను మరదలు అన్న కమెంట్ చేశాడు కాబట్టి నేను ఎవడ్రానికి మరదలు, ఈసారి ఇంకొక మహిళను అలా అంటే చెప్పుతో కొడతామని ఆ ఒక్క మనిషిని అంత మాట అన్నా తప్పితే ఇంకా ఎవరినే కానీ
నేను పర్సనల్గా దూషించింది లేదు, ఇలాంటి నువ్వు మగాడివా అని అడిగింది లేదు, నేను ఇలాంటి మాటలు మాట్లాడేదాన్నే కాదు. మీరు కావాలంటే యూ గో బ్యాక్, యూ చెక్ యువర్ రికార్డ్స్. నేను మాట్లాడాను అన్నట్టుగా వాళ్ళు సృష్టించి ఈరోజు నా మీద ఒక్కసారి కేసీఆర్ గారు ఎలా మాట్లాడతారో ఒక్కసారి ఆయన, మేము రేపో ఎల్లుండో వీఆర్ గోయింగ్ టు షో ఆల్సో కేసీఆర్ గారు ఎంత ఎలాంటి పదాలు వాడతారు. అసలు అలాంటి పదాలు మనం వాడితే ఫెనాయిల్తో మన నోరు మనమే కడుక్కోవాలి. అంత భయంకరంగా మాట్లాడే మాటలు కేసీఆర్ సార్, మీరా మాట్లాడేది? అసలు ఇలాంటి వాళ్ళు అసలు దయ్యాలు నీతులు వేదాలు వల్లిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంటుంది ఇలా బాలకాసుమన్ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు పొలిటికల్ సెఫాలజీ చెప్పిన ప్రకారము ఒక స్ట్రాటజీ చెప్పింటేనే వచ్చే రాజకీయాలే, కానీ రాజకీయాల్లోకి వచ్చి చెప్పింటేనే వచ్చాను. ఆయన కన్విన్స్ చేశారు, కన్విన్స్ చేశారని నేను చెప్పలేదు. నేను నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఈ మాటలు మాట్లాడాడు అని చెప్పాను. నన్ను కన్విన్స్ చేసేది ఏ ఒక్క మనిషి, ఇలాంటి విషయాలు వస్తాయి, ఇలాంటి మాటలు అనిపించుకోవాలి, ఇలాంటి కష్టాలు ఉంటాయని తల్లిగారైన విజయమ్మ గారు కావచ్చు, మీ భర్త బ్రదర్ అనిల్ గారు కావచ్చు, మీకేం చెప్పలేదంటారా? నాకు ఒకరు చెప్పాల్సిన పని లేదండి. నేను ఇంతప్పటి నుంచి చూస్తున్నాను రాజకీయాలు. మా నాన్న ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నారు. రాజకీయాలు ఎంత అసహ్యంగా ఉంటాయో తెలుసు కాబట్టే మా నాన్న నన్ను రాజకీయాలకు దూరంగా పెట్టాలనే ప్రయత్నించాడు. అలాంటి రాజకీయాలకు మీరు వచ్చారు కదా, మరి ఆ రాజకీయాల్లో మీరు ఎలా ఒక ఉద్దేశంతో అంటే ఇంక నడవాలి, నిండా మునిగినోడికి చలేమిటి అన్నట్టు నిండా మునిగేసారన్నమాట. నిండా మునిగారు మీరు, రైతుల కోసం కావచ్చు, చెరుకు రైతుల కోసం ఉద్యమం చేశారు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద ఆందోళన చేశారు, అసలుకి దాన్ని తెరిపించాలని. ఆ సమయంలో కేటీఆర్ గారి మీద నిప్పులు జరిగారు మీరు, సరే అంతా బాగానేది. మరి మీరు అధికారంలోకి వస్తే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తారా? తెరవాలండి, తెరవాలి, తప్పకుండా తెరవాలి. ఇది నా అభిమతం కాదు, అక్కడున్న రైతుల అభిమతం. వాళ్ళు నన్ను అడిగితే నేను చేసిన ధర్నా అది, నేను పూనుకొని చేసిన ధర్నా కానే కాదు అది. వాళ్ళు వచ్చి, అమ్మ ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం తల్లి, మీ నాన్న ఉంటే ఈ ఫ్యాక్టరీ తెరుచుకునేది తల్లి అని వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళ కోసం చేసిన ధర్నా అది. ఫ్యాక్టరీ తెరవడం ముఖ్యం కాదండి, అక్కడ చెరుకు వ్యవస్థనే నాశనం చేశారు. అసలు చెరుకే పండించడం మానేశారు రైతులు. చెరుకు సాగుకు సెలవు ప్రకటించేశారు కదా రైతులు. అవును, ఎందుకు అంటున్నాం, ఎందుకంటే డిమాండ్ లేదు, ఎందుకంటే కొనుక్కునేవారు లేరు, ఎందుకంటే తీసుకెళ్లాలంటే చాలా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుంది, ఎందుకంటే లాభం సరిపోవటం లేదు కాబట్టి. అదే గనక మీరు ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే, అదే గనక ప్రాసెసింగ్లు యూనిట్లు ఓపెన్ చేస్తే చెరుకుకు వచ్చినంత లాభం వేరే దాంట్లో లేదమ్మా అని వాళ్ళే అంటున్నారు. మీరు రీఓపెన్ చేస్తే మరి చెరుకు సాగును మళ్ళా పూర్వం తీసుకొస్తారా? చేయాలి, అదే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెరుకు సాగు చేసే రైతులంతా పసుపు వైపు వెళ్ళిపోయారు కదా. ఎందుకండి, వాళ్ళ డిమాండే అది. మాకు ఇది ఇష్టం లేక చేస్తున్నానమ్మా, ఇష్టం లేక చేస్తున్నాం తల్లి. మీరు ఈ ఫ్యాక్టరీ తెరుచుకోవాలని మేము ఇంతవరకు ఆందోళన ఎందుకు చేస్తున్నామంటే, మాకు యాక్చువల్లీ చెరుకే వేసుకోవాలని ఉంది. చెరుకు సులభము, చెరుకులో రిస్క్ తక్కువ, చెరుకులో లాభం ఎక్కువ, చెరుకులో చాలా అడ్వాంటేజ్ ఉంది. చెరుకును అసలు నాశనం చేయాల్సిన వ్యవస్థ కానే వ్యవసాయం కానే కాదు అది. ఓకే, మరి చెరుకుకు సెలవు ప్రకటించి వాళ్ళు పసుపు వైపు వెళ్ళారు. ఇక్కడ ఒక్కటి, రైతులు పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేము మొక్కజొన్న కొనుగోలు చేయమని స్పష్టంగా చెప్పేసింది. మరి ఆ మొక్కజొన్న పండించే రైతుకు నష్టం తప్పితే లాభం లేదు, మరి మరి ఆ మొక్కజొన్న రైతు పరిస్థితి ఏంటి, వారి గురించి మీరు ఏమైనా ఉద్యమం చేయబోతారా? ఇలా ఒక్కటి కాదన్న, ప్రతి వాళ్లకు సమస్యలు ఉన్నాయి. మొక్కజొన్న వేసే వాళ్ళకి మొక్కజొన్న ఉంది, ఒకప్పుడు కాటన్ పండించే రైతుకు కాటన్ది సీడ్ రాజశేఖర్ రెడ్డి గారు సగానికి సగం తగ్గించారు, అప్పుడు వచ్చినంత లాభం ఇప్పుడు రావటం లేదు. పసుపు తీసుకున్నా అంతే, ఒకప్పుడు పసుపు బంగారం అనే ఎల్లో గోల్డ్ అనేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పచ్చ బంగారం అనేవాళ్ళు, కరెక్ట్, పచ్చ బంగారం అనేవాళ్ళు, అంటే అంత 22,000 వరకు కూడా పలికింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలా ప్రతి వాళ్లకు సమస్యలు ఉన్నాయి, అదే చెప్తున్నాను నేను. రాజు మంచివాడు అయితేనే ప్రజలు చల్లగుంటారు. రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని నెత్తిన పెట్టుకున్నారు, అసలు రైతులను నెత్తిన పెట్టుకున్నారు. అసలు రైతుల పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు, ప్రతి విషయంలో ఆదుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆలోచించాడు రాజశేఖర రెడ్డి గారు. విత్తనాల ధరను సగానికి సగం తగ్గించాలి అని మినోసట లాంటి కంపెనీతో పోరాడాలి అన్న ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చి, అదేది మల్టీనేషనల్ కంపెనీ, అది ఆ మల్టీనేషనల్ కంపెనీతో ఎవరు కొట్లాడతారండి? రాజశేఖర రెడ్డి గారు కాబట్టి రైతుల కోసం కొట్లాడాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారు వరి పండించినప్పుడు బోనస్ ఇచ్చి మరీ కొన్నాడు, ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు. అసలు ఏ పంటకు గ్యారంటీ లేదండి, అసలు పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కే లేదే దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో.